డాక్టర్ ఆర్యపి రావు గారు, మరి అయితే ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు వాళ్ళు తయారు కావడానికి ఒక ప్రణాళిక అంటూ ఏర్పరచుకుంటే అది ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా విజయం సాధించవచ్చు అంటారు? ఆకాశవాణి శ్రోతలు అనబడే ప్రేక్షకులకు ఈ శుభదాయకమైనటువంటి విషయాన్ని చెప్పడం చాలా సంతోషదాయకంగా ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ వారు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో ఈ సివిల్ సర్వీస్ పరీక్షలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అండ్ అలైడ్ సర్వీసెస్ సంబంధించిన ప్రకటనను ఇస్తారు. ఆ ప్రకటనను మనం గమనించుకుంటూ ఉంటే దాదాపు ప్రతి సంవత్సరం 1000 ఖాళీలు ఉంటాయి. ఒక నెల లోపల దానికి సంబంధించినటువంటి ఆ పరీక్షకు సంబంధించినటువంటి ఫారాన్ని ఫిలప్ చేసి అప్లికేషన్ జమ చేసుకోవాలి మనం. ఇది ఆన్లైన్ అప్లికేషన్గా ఉంటుంది. మార్చి నెలాఖరు లోపల ఇది తప్పనిసరిగా అది పూర్తవుతుంది. అది అయిపోగానే ప్రతి సంవత్సరం కూడా మే నెల ఆఖరిలో ఈ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రిలిమ్స్ పరీక్షల్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ 1, ఇంకొకటేమో సిశాట్ పేపర్ అంటారు. ఈ 2 పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ టైప్తో ఉండేటువంటివి. వీటికి ఒక్కొక్క దానికి 200 మార్కులు ఉంటాయి. మొదటి పేపర్లో 100 ప్రశ్నలు, రెండో పేపర్లో 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 3.5 లక్షల మంది హాజరవుతారు ప్రతి సంవత్సరం. ఇది చాలా వడపోతకు సంబంధించినటువంటిది. ఆ పరీక్ష పూర్తి కాగానే ఈ మార్కులు మనకు తెలిసిపోతాయి. కీ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనకు ఎన్ని వస్తాయని చెప్పి ఈ మొదటి పేపర్ మాత్రమే పరీక్ష నిర్వహణలో మెయిన్స్కు కావాల్సినటువంటి అర్హత సంపాదించేది. మిగిలిన సిశాట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్. దాంట్లో కేవలం 33% వస్తే చాలు. ఇది పూర్తి కాగానే మెయిన్స్ పరీక్షకు అర్హతను ప్రకటిస్తారు. దాంట్లో 1000 × 12.5 అంటే 12,500 మంది అభ్యర్థుల్ని ప్రతి సంవత్సరం కూడా మెయిన్స్ పరీక్షలకు అర్హులుగా భావిస్తారు. వాళ్ళు 9 పేపర్లు రాయాలి. ఆ 9 పేపర్లలో 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్లు, ఒకటేమో ఇంగ్లీష్ పేపరు, ఇంకొకటి మాతృభాష, అది తెలుగు కావచ్చు మరొకటి కావచ్చు. 4 జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. 1 ఎస్ఏ పేపర్ ఉంటుంది. 1 ఆప్షన్ తీసుకొని ఆ ఆప్షన్లో 2 పేపర్లు రాయాలి. మొత్తం 9 పేపర్లు. ఈ 9 పేపర్లకు కూడా 7 పేపర్లకు మాత్రమే మనకు ర్యాంకుకు సంబంధించినవి. మొదటి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఈ 7 పేపర్లకు 7 × 250 1750 మార్కులు ఉంటాయి. ఈ 1750 మార్కుల్లో 1100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అర్హులుగా పరీక్షకు ఇంటర్వ్యూకి హాజరవుతూ ఉంటారు. ఆ ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో ఈ పరీక్షలకు సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షలకు సంబంధించినటువంటి అర్హత పరీక్షలకు అభ్యర్థులను ఎవరెవరైతే సాధించారో వాళ్ళ పేర్లు ప్రకటిస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళతారు. ఆ ఇంటర్వ్యూలు 275 మార్కులకు ఉంటాయి. అంటే మొత్తం 1750 ప్లస్ 275, మొత్తం 20-25 మార్కులకు ఈ ఐఏఎస్ పరీక్షల్లో ర్యాంకును బట్టి ఆ 24 సర్వీసుల్లో ఎవరెవరికి ఏమి అర్హత పరీక్షలు వచ్చాయో, ఏ ఉద్యోగాలు వస్తాయో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది ఒక కఠోరమైనటువంటి దీక్షగా పరిశ్రమతో చదువుకోవాల్సినటువంటి సందర్భం. ఇందులో ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇది మన వల్ల కాదు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్లకు 6 దఫాలు వాళ్ళు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా దీన్ని వినియోగించుకోవాలని యువతకు స్ఫూర్తిగా నేను భావిస్తున్నాను.